హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అల్లా దొరసాని, నువ్వు నీళ్ళు వస్తున్నావు, ఇప్పుడు నీకు 5 గడియలు నిన్న వచ్చినాయి. నీకు మామిడికాయ పచ్చడి మీద, సింతకాయ పచ్చడి మీద, ఏకాయ పచ్చడి మీద దుద్ది ఉడుతున్నది. ఏడికన్నా పోయి నిన్న పట్టుకురమ్మంట. పట్టుకద్దామందరం ఏడు వృద్ధాశలు ఇప్పుడే ఏడు వృద్ధాశలైన నీళ్ళు పోసి నానబెట్టాయని వీకాలే. పక్క రాకుండా నీకు అర్థమైతుందా? మామిడికాయ పచ్చడి, పచ్చడి ఎక్కడికి పోయినా గానీ ఏం దొరకలేదు. తిరిగి 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 వచ్చాం ఈ ఊళ్ళో, ఎక్కడ ఇవాళ పచ్చడి పెట్టలేదట. నేను మొన్న వేసిన ముద్రోపచారం చేసిన మూడు చేస్తున్నా చేయాలి. 10 రోజులు 10 సంవత్సరాలు ఉండాలి. ఇవో మంచిగా పులిచింది తిని కన్నదల్లి శకుంతల దేవికి 4 గడియల నవసంలు వాచి 5 గడియల కడుపు లోపల వాసుకున్నది. 5, 4, 9 గడల మంత్రసాని వాడ నుంచి మంత్రసాని మంగమ్మ వచ్చి మంత్రజల కవియంగా ఏడు దాసలు ఏడేడు బసలు కడతంటే అమ్మా దాసి దారా ఆయన
ఇక పెరుగుతా పోయి అమ్మేదా వస్తా
Yeah.
యూట్యూబ్ ఛానల్ లైవ్ ఇప్పుడు నేనేమన్నా బల్ల ఇరుగిపోతాయి మరి ఇతరాల కట్టుకట్టినట్టు ఆ యొక్క అనుచర బయట పెట్టకుండా మనసు మాట మనసులో పెట్టుకో ఏమని తీగలు పెట్టిండు బిడ్డ చెప్పుతున్న దేవుని గర్భ బిడ్డ ఉంటుంది బిడ్డ పుట్టినంత ఆ యొక్క ముక్కాన మూడు రోజుల పొద్దుకుని భర్త కంటే బయట పెట్టలేదు భగవంతుడు తల్లికి అమ్మా తేవక కర్త అనుకుంటే ఏదో అనుకున్నది కానీ ఆ యొక్క భర్త లక్ష్మీ కన్న తల్లికి ఆగో అమ్మవారు ఎప్పుడు అందుకున్నదో ఇద్దరు మొదలు శరవ బతుకు అందుకున్నారు ఆగో పండుకున్నాడు ఆగో రెండో గడియల్లి మూడు గడియలు అందరయ్యో ఎప్పుడు పాడి తప్పది భగవంతుడు శంకరుడు ఏమన్నాడు ఓ బిడ్డ శకుంతల దేవి మీకు కొన్ని రోజుల వరకు కొంత కట్టం అంతలో అన్నాడు
భగవంతుడు మనిషికి నిందలేని బొందొక్కని చూపెట్టాడు. మనిషి పుట్టిన నింద పుట్టిన బొంద పుట్టింది. మరి భగవంతుడు ఆనాడ నింద బొంద ఒకనాడు పుట్టించుడు. మరి ఎందుకు అంటే మరి ఇప్పటికి అప్పటికి చూడుండ్రి. భగవంతుడు భూమి మీదకి వెళ్ళి తిరిగడు మందు తీసినాడు. ఊరే వందలాటమో బ్రహ్మదేవ నాకు పొందలేని కాడ పొంద సయ్యాలి ఎత్తను తండ్రి నా బొంద ఎట్లా పుడతను అంటే ఓ భూదేవి బొంద శాశ్వతము కాదు, ఈ బొమ్మ శాశ్వతము కాదు, బొమ్మను తయారయ్యి భూమి మీద ఇడిచి పెడతానా. 99 తొర్రల చెత్త ఏ రంగబడి గాలి వయ్యే తెల్వది, ఈ చెత్తకు 100 హౌస్ ఇచ్చి భూమి మీదకి దింపుతానా. దీని హౌస్ 3 తీరచ్చు, 30 తీరచ్చు, 60 తీరచ్చు, 100 తీరినా ఈ బొమ్మను తీసుకొచ్చి నీ బొంద లోపల బొంద పెట్టినాడు, నీ బొంద కూడుతుందో అన్నారు. మరి మనిషికి నిందలేని బొంద ఒక్కడి చూపెట్టాడు భగవంతుడు. మరి ఒకడు ఉరిపెట్టుకొని సచ్చిన్ అంటాడు, ఒకడు బాగా సచ్చిన్ అంటాడు, ఒకడు రోగంతో సచ్చిన్ అంటాడు, ఒకడు నొప్పితో సచ్చిన్ అంటాడు, ఒకడు పాము పుట్టి సచ్చిన్ అంటాడు, ఒకడు బతికిన వాడి సచ్చిన్ అంటాడు, తులకత్తే ముసలోడు అయి సచ్చిన్ అంటాడు. కానీ బలవంతుడు మీద నింద పెట్టుకోడు. భగవంతుని మాట కోసం 3 పొద్దుకు భర్త ప్రాణం పోతుంది అన్నట్టు ఎండి కొండల శంకరుడు కచ్చబల్లు మీది కైమంతరించి రాను కుందరేసే రాడి మీద వచ్చిండు. రాడి మీద పెట్టడల్లకు పండుకున్న రాను అదురు అయితే